children, good morning Nana. How are you? I hope you are all fine. So yesterday we had discussed Nana. So some grammar part yesterday we had discussion and so here have a some work on there Nana. So one of your friends and wishes of to visit the place you have a visitor recently. One of your friends, meer me friends adhe vidhanga. So wishes oka sthalani రీసెంట్ గా ప్రజెంట్ గా విజిట్ చేయడానికి చూడటానికి వెళ్ళారు కదా రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ డిస్క్రైబింగ్ ద డీటెయిల్స్ అండ్ సో మెన్షన్ అబౌట్ ద హెల్ప్ హిమ్ మేక్ హిజ్ ఆర్ ట్రిప్ సక్సెస్ఫుల్ అదేవిధంగా రైట్ ఏ లెటర్ ఆ లెటర్ని నువ్వు ఒక ట్రిప్కి వెళ్ళావు కదా నాన్న సో ఆ ట్రిప్లో నువ్వు పొందిన అనుభూతి నీ ఫ్రెండ్కి ఏంటంటే ఇవ్వ ఆ ట్రిప్ని డిస్క్రైబ్ అండ్ వర్ణించుకుంటూ ఒక లెటర్ రాయాలి అందులో డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాలి అబౌ ద హెల్ప్ హిమ్ ఏ మేక్ మీకు అదేవిధంగా మీకు ఎవరు హెల్ప్ చేశారు ఇజా అర్రా అదేవిధంగా ట్రిప్ ఏ విధంగా సక్సెస్ఫుల్ అయిందో ఆ ట్రిప్ గురించి మీ స్నేహితులకి లెటర్ రాయాలి వీలైతే మీరు కూడా ఏమైతే వీక్షించారో దాన్ని ఊహించుకుంటూ సో ఆ లెటర్ మీ ఫ్రెండ్కి రాయండి ఓకేనా సో హౌ డిడ్ ఐ రీడ్ ఫిలింగ్ ద బాక్సెస్ యూజింగ్ ఎస్ సమ్ వాట్ నో ఎస్ సమ్ వాట్ నో ఉపయోగించుకుంటూ ఇక్కడ మీకు ఇచ్చిన సో వాటిని టెక్స్ట్ బుక్ ఆధారంగా లెసన్ విన్న దాని ప్రకారం మీరు రాయండి ఓకేనా హియర్ హ్యావ్ ఏ గివెన్ స్టడీ స్కిల్స్ ఆఫ్ దేనా సో దిస్ ఏ టేబుల్ షోయింగ్ ఇన్ ఏ క్లైమేట్ ఆఫ్ ద ఫోర్త్ బిర్లా మనము అండమాన్ ద ట్రిప్ ఆఫ్ అండమాన్ గురించి డిస్కషన్ చేసుకున్నాం కదా క్లైమేట్ గురించి శీతోష్ణ స్థితి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు ఉన్నాయి నాన్న సో అదేవిధంగా మనకి టెంపరేచర్ హై ఎన్ని డిగ్రీలలో ఉష్ణోగ్రత నమోదైంది టెంపరేచర్ ఎంత తక్కువగా ఉంది అండ్ అదేవిధంగా సో ఫ్రిస్కేషన్స్ ఆఫ్ మంత్ కానివ్వండి వర్షం రెయిన్ స్నో మంచ్ ఎక్సెట్రా ద ఫాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు కదా దాని ప్రకారం రైట్ ఏ సో బ్రీఫ్లీ ఇన్ అవర్ ఓన్ బోర్డ్స్ ద బెస్ట్ అండ్ ద మోస్ట్ అన్కంఫర్టబుల్ టైమ్ టు విజిట్ ఫోర్ట్ బిల్లర్ గివెన్ ద రీజన్ ఈ పట్టిక ప్రకారం అని ఈ టేబుల్ ప్రకారం సో దీని గురించి ఎలాంటి బ్రీఫ్గా రాయాలన్నమాట యువర్ ఓన్ వర్డ్స్ మీ సొంత మాటలలో ఇక్కడ ఉన్న ఉష్ణోగ్రత టెంపరేచర్ని బట్టి ఈ విధంగా సో నువ్వు ఏ విధంగా బెస్ట్ అనే మోస్ట్ అన్కంఫర్టబుల్ ఆ టైంలో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యావా బెస్ట్గా ఫీల్ అయ్యావా హ్యాపీగా ఫీల్ అయ్యా నువ్వు ఏ విధంగా ఫీల్ అయ్యా ఫోర్త్ బిర్లా విజిట్ చేసినప్పుడు గివ్ రీజన్స్ దానికి కారణాలు రాయమంటున్నారన్నమాట ఓకేనా సో నాన్న లిజనింగ్ అండ్ స్పీకింగ్ మన లిజనింగ్ అండ్ స్పీకింగ్లో నాన్న టుడే వీఆర్ డిస్కషన్ యువర్ టీచర్ విల్ రీడ్ ద స్టోరీ గలివర్ ఇన్ లిల్లీపుట్ లిజన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఓకేనా ఆల్ ఆఫ్ యూ ఓపెన్ నాన్న పేజీ నెంబర్ 137 ఓకేనా లిజనింగ్ అండ్ కాంప్రహెన్షన్ ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ చేసుకున్న పేజీ నెంబర్ 137 యూనిట్ ఫైవ్ అన్న గలీవర్ ఇన్ లిల్లీపుట్ గురించి ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ టుడే వీఆర్ డిస్కషన్ సో గలీవర్ ఇన్ లిల్లీపుట్ ఓకేనా సో గలీవర్ వాజ్ ఏ డాక్టర్ ఆన్ ఏ షిప్ ఓకే నేనా ఈ గలీవర్ అనే వ్యక్తి అయినా సో డాక్టర్ గలీవర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద డాక్టర్ సో ఎక్కడ ఆన్ ఏ షిప్ ఓకేనా షిప్ అంటే ఓడనన్న ఓడలైన ఒక డాక్టర్ అన్నమాట ఓకేనా హీ వాజ్ అన్ ఇంగ్లీష్ మ్యాన్ ఈయన ఒక సో ఈ గలీవర్ ఏంటన్నా హీ వాజ్ అన్ ఇంగ్లీష్ మ్యాన్ హీ వాజ్ అన్ ఇంగ్లీష్ మ్యాన్ ఇంగ్లీష్ మ్యాన్ ఈయన ఒక ఇంగ్లీష్ వ్యక్తి అన్నమాట ఓకేనా సో దేర్ వాజ్ ఏ బ్యాడ్ స్టోన్ అక్కడప్పుడు ఏంటంట దేర్ వాజ్ ఏ బ్యాడ్ స్టోన్ అండ్ ద షిప్ ఇట్ ఏ రాక్ అండ్ బ్రోక్ ఇన్ టూ పీసెస్ అప్పుడే ఏం జరిగిందట నానా దేర్ వాజ్ ఏ బ్యాడ్ స్టోన్ స్ట్రోమ్ అంటే ఏంటన్నానా ఒక అనుకోని విపత్తు జరిగిందనమాట తుఫాను బాగా విపరీతంగా స్ట్రోమ్ అంటే ఏంటమ్మా తుఫాను బాగా అనుకోకుండా ఒక పెను తుఫాను అనేది వచ్చిందనమాట తుఫాను
विपरीत तुफा सो अंडिप इट रॉक एंड ब्रोक आ शिप रॉक राक शिला बंद उदे अभी सो एम राक एंड ब्रोक अभी ब्रोक अंत ये विधा पगली टू पीसेस राक पीसेस पगल टू पीसेस रू मुल पगल जनता टू पीसेस ओके टू पीसेस अन्मा इट वाज द नाइट टाइम अब रात्रिकाल समय नाइट टाइम अन्ट ओके जर्नी चेस्ट हाउएवर गलिवर स्वैन फॉरवर्ड एंड येट लास्ट रीच्ड इन आइलैंड कॉल्ड लिलीपुट फाइनल हाउएवर एदेमैनप्पटिकी सो ई गलिवर अने व्यक्ति एम चेसिंदम्मा सो एक्कडिकी फाइनल स्वैन अंटे स्विम चेसाडु ఫైనల్లీ ఎక్కడికి చేరుకున్నారంటే ఐలాండ్స్ అంటే దీవులకి చేరుకున్నారు ఈయన ఎక్కడికైతే చేరుకున్నారో ఆ గమ్యాన్ని ఏమంటారంటే ఐలాండ్ కాల్డ్ సో లిల్లీపుట్ దాన్ని ఏమంటారమ్మా సో అతను ఫైనల్ గా స్విమ్ చేస్తూ ఎంతో కష్టపడి ఫైనల్ గా ఆ రాత్రికాల సమయంలో జరిగిన ఆ స్ట్రోమ్ కి ఆయన స్విమ్ చేస్తూ ఎన్నో కష్టపడి ఫైనల్ గా ఎక్కడికి ఐలాండ్స్ కి చేరుకున్నారు దిస్ ఐలాండ్స్ ఆర్ కాల్డ్ లిలీపుట్ ఓకేనా ఓకేనమ్మా సో ద పీపుల్ వర్ ఏ కాల్డ్ సో లిలీపైన్స్ మరి అక్కడ ఉన్న పీపుల్ ఎవరు పిలిచారంట సో పీపుల్ అంటే ఎవరు ప్రజలు ఓకే ఈ పీపుల్ దిస్ పీపుల్ ఆర్ కాల్డ్ ఇక్కడ ఉన్న ప్రజలు ఏమని పిలిచారంట కాల్డ్ సో లిల్లీపుటైన్స్ ఓకేనా అక్కడ ఉన్న వాళ్ళు ఏమని పిలుస్తారంట లిల్లీపుటైన్స్ ఓకే సో దే హావ్ ఏ సమ్ పీపుల్ ఆర్ దేర్ దట్ పీపుల్ ఆర్ కాల్డ్ లిల్లీపుటైన్స్ ఫస్ట్ సో గలివర్స్ సో ఆ స్ట్రోమ్ ఓకేనా బ్యాడ్ స్ట్రోమ్ నుండి ఎన్నో కష్టాలు పడి స్వామ్ చేసి ఎలాగో అలాగా ముందుకి వెనక్కి ఫార్వర్డ్ అయ్యి ఫైనల్ గా he reached the gulliver reached the so islands these islands are called lilliput some people are there lived that people are called so lilliputans okay na ee vidhanga lilliputans ane pelavatam jarigindi gulliver was too tired mari ina chaala kuda papa swim chesadu kada nana ina baaga kuda em ayyadanta too tired baaga alisipoyadanta ఆ రాత్రి కాల సమయంలో జరిగిన ఆ బ్యాడ్ స్ట్రోమ్ వల్ల అతనే మీద కొట్టుకుంటూ ముందుకి వెనక్కి చాలా కష్టాలు పడి ఫైనల్ గా చేరుకున్న ఆ ట్రావెల్ లో బాగా బాగా టైర్డ్ అయిపోయాడు చాలా అలసిపోయాడు ఓకేనా సో హి కుడ్ నాట్ ఓపెన్ హిస్ ఐస్ అతను ఆ పాప మూమెంట్ లో స్విమ్ చేసేది కళ్ళు కూడా ఓపెన్ చేయలేకపోతున్నాడు అన్నమాట సో హి సూన్ went to the sleep andikana athanu na nidralonke jarukunnadu anamata nidrapoya next morning when he woke up the could not move next morning kuda ante maravu journey chesina lekapothe mana school level kokagila activities pettukunna games aadna next morning man compulsory ga rest kavali ina aa ratri kala samayamlo jarigina bad storm valla papa inka athanu kallu open cheyalakapoyindu nidralo jaru next morning kuda athanu కదలలేకపోయిందన్నమాట ఓకేనా హి వాస్ దేర్ సో హెల్డ్ ఆన్ బై సమ్ రోప్స్ అదే విధంగా హి వాస్ హెల్డ్ ఆన్ బై సమ్ రోప్స్ అతనికి కొన్ని తాళ్ళు అవసరం వచ్చినాయి అన్నమాట హిస్ ద లాంగ్ హెయిర్ వాస్ ఆల్సో సో పినెడెడ్ టు ద గ్రౌండ్ హిస్ అతనికి హిస్ ద లాంగ్ హెయిర్ అతనికి చాలా పెద్ద లాంగ్ హెయిర్ ఉందన్నమాట సో ఆ హెయిర్ ఏమైందంటే ఆల్సో పినెడ్ టు ద గ్రౌండ్ గ్రౌండ్ లో ఆంతూ ఉంది అన్నమాట ఓకేనా దెన్ సంథింగ్ క్లైంబ్డ్ ఆన్ దిస్ లెగ్ అండ్ కేమ్ అప్ ఇంటూ ద చిన్ అదే విధంగా సంథింగ్ అతను ఏదో సంథింగ్ అంటే క్లైంబ్డ్ ఎక్కడానికి ఆన్ దిస్ లెగ్ కాల్ ఏదైతే ఉందన్న కేమ్ అప్ టు ద హిజ్ చిన్ ఓకేనా ట్రై చేశారు ఇట్ వాజ్ ఎ లిటిల్ మ్యాన్ అబౌట్ 15 సెంటీమీటర్స్ హై అదే ఎలాంటి ఒక లిటిల్ మ్యాన్ ఒక చిన్న వ్యక్తి ఉన్నాడు అనమాట అదేలో అబౌట్
సెంటీమీటర్స్ హైలో ఉన్నాడు అన్నమాట 15 సెంటీమీటర్ల ఎత్తులోకి ఉన్నాడు అన్నమాట హీ క్యారీడ్ ఏ బౌ అండ్ ఆరో ఇన్ హిస్ హ్యాండ్ అతను చేతిలో ఏం తీసుకొని వచ్చాడంట క్యారీడ్ ఏమీ తీసుకొని వచ్చాడు అతని హ్యాండ్ లో క్యారీడ్ సో ఏం తీసుకొచ్చాడంట అమ్మ క్యారీడ్ బౌ ఓకేనా ఏ బౌ బౌ అంట అమ్మ ఓకేనా ఏ బౌ అండ్ bow and an arrow arrow ante telusukamma baanalu bow ante indra danu sindra untundi kamma so in his hand atani chethilo em em iskochadanta so bow ante indra danu untadi kamma so dani ee vidhanga untadi kada dini yokka sahayam toni dini arrows unnai kada ee vidhanga ivi arrows unnai kada सो अतन चत क्यारी अंत तीसरावे जरिंदन ओके क्यारी ए बो अंड सो अं एरोस इन हिज अंड अत चतो अदे विधा एरोस पटको रावे जरिंदन सो देन 40 मोर लिटिल पीपल क्लाइम्ड ऑन गलिवर्स बॉडी आलमोस्ट 40 मोर अटे 40 కంటే ఎక్కువ ఉన్నాను 40 40 మోర్ 40 మంది కంటే ఎక్కువ కూడా సో ఏం చేస్తారంట 40 మోర్ 40 మోర్ లిటిల్ పీపుల్ చాలా మంది కూడా ప్రజలు పీపుల్ పీపుల్ క్లైంబ్డ్ సో క్లైంబ్డ్ సో ఆన్ టు గలివర్స్ బాడీ Gulliver's body అతని యొక్క బాడీ పైకి ఎక్కడ అనేది జరిగింది 45 మోర్ 40 మోర్ పీపుల్ 40 పర్సన్స్ కంటే ఎక్కువ కూడా అతని యొక్క ఈ గలివర్స్ బాడీ పైన ఎక్కడ అనేది జరిగింది అన్నమాట ఓకేనా సో బాడీ హీ వాస్ ఎ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ గేవ్ ఏ లౌడ్ షౌట్ సో ఇన చాలా కూడా He was a very surprised, chala surprised, aacharyapoyaramata. So and gave a loud shout. Chala peddaga maatladaramata. Immediately all the little men ran away. Immediately tondaraga. So little men evaraithe unta ran away adukunta urikaramata. But they came back soon. Kaane athanu came back enike vachesadanamata. Came back soon. Enaki vastu unnadu. So at a first the people the ropes were too strong to him to so break so adhe vidhanga at first the ropes taande evaithe unnayi ami avu ela unnayanta vaatu too strong chaala balanga unnayi anamata and from him to the break pagalagottataniki break pagalagotte vidhanga chaala strong ga unnayi anamata but somehow after a long struggle gullivers broke some of them after entered but somehow after a long struggle chaala kuda struggle chaala poradu struggle ante poratam chaala sepu poradaka gulliver broke some of them gulliver entadi koncham so broke some of them koncham palatam ayi jarigindi anamata he could not move on his arms ante athaniga చేతులు కూడా చాపలేకపోతున్నారన్నమాట కొంచెం అందరు 40 మోర్ అబౌ పీపుల్ కూడా అతని పై నుండి నడిచి వెళ్ళారు కాబట్టి ఇంకా అతను చేతులు కూడా చాపలేని స్థితిలో ఉన్నాడు వెన్ దసా దిస్ ఎ లిటిల్ పీపుల్ షౌటెడ్ అండ్ షౌట్ దేర్ లిటిల్ ఆరోస్ ఇంటూ హిమ్ అదే విధంగా వెన్ దేషా అతను ఎవరైతే చూస్తున్నారమ్మా సో దిస్ ఎ లిటిల్ పీపుల్ అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే షౌటెడ్ మాట్లాడుతున్నాయండ్ షార్ట్ దేర్ లిటిల్ ఆరోస్ ఇంటూ హిమ్ అతని దగ్గర చిన్న లిటిల్ ఆరోస్ ఉన్నాయన్నమాట బట్ ద ఆరోస్ డిడ్ నాట్ హర్ట్ సో గలివర్స్ వెరీ మచ్ కానీ బట్ ఆ ఆరోస్ ఏంటది డిడ్ నాట్ హర్ట్ గలివర్స్ వెరీ మచ్ కానీ అవి డిడ్ నాట్ హర్ట్ అనమాట అవి ఏమి హర్ట్ చేయలేదు వెరీ మచ్ అనమాట ఓకేనా దే వర్ లైక్ ఏ లిటిల్ పెయిన్స్ అతనికి చాలా లిటిల్ తక్కువ తక్కువ పెయిన్స్ ఉన్నాయన్నమాట ఓకేనా సో గలివర్స్ లే స్టిల్ గలివర్ మాత్రమే అక్కడే ఉన్నాడన్నమాట అక్కడే స్టిల్ వర్ అక్కడే ఆగిపోయాడు హి డిడ్ నాట్ మూవ్ అక్కడ నుండి అసలు గలివర్ అక్కడ నుండి ఏ మాత్రం కూడా
కదలలేదు ఆఫ్టర్ సమ్ టైం ద లిటిల్ పీపుల్ స్టాప్డ్ షూటింగ్ యారోస్ ఎట్ దెం తర్వాత ఆఫ్టర్ సమ్ టైం కొద్ది సమయం తర్వాత అక్కడ ఉన్న లిటిల్ పీపుల్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు సో షూట్ చేయడం యారోస్ ని షూట్ చేయడం అనేది ఆఫ్ చేశారు అన్నమాట గలివర్ ఆస్క్డ్ ఫర్ సమ్ ఫుడ్ గలివర్ ఏమడిగారంటే నాకు కొంచెం ఆహారం కావాలి అని అడిగారు అడిగారు అన్నమాట ఓకేనా సో సమ్ ఫుడ్ ఓవర్ సో ఓవర్ హి 100 పీపుల్ బ్రాట్ సో బాస్కెట్ ఫుల్ ఆఫ్ మీల్ అండ్ సో లోవ్స్ ఆఫ్ బ్రెడ్ తర్వాత ఓవర్ 100 పీపుల్ 100 మంది ప్రజలు కూడా సో ఈ గలివర్ కోసం ఏం తీసుకొచ్చారు పీపుల్ బ్రాట్ సో బాస్కెట్స్ ఫుల్ ఆఫ్ బాస్కెట్ల నిండా కూడా మీల్ మాంసము అండ్ లోవ్స్ ఆఫ్ బ్రెడ్ అండ్ లోవ్స్ అన్న కూడా రొట్టె అన్నీ కూడా ఏం తీసుకొచ్చారంటే ఆయనకి గలివర్ కోసం 100 పీపుల్ ప్రజలు కూడా చాలా మీట్ మాంసము రొట్టెలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారన్నమాట గలివర్ ఏట్ దెమ్ అండ్ సో ఫెల్ అస్లీప్ అది చక్కగా ఈ గలివర్ వ్యక్తి దాన్ని తినేసి చక్కగా నిద్రలో జారుకున్నాడు అనమాట ఓకేనా సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ అన్నా టుమారో రిమైండర్ పార్ట్ టుమారో క్లాస్ డిస్కస్ అండ్ సమ్ క్వశ్చన్స్ ఆర్ దేర్ టుమారో క్లాసెస్ క్వశ్చన్స్ అండ్ సమ్ గ్రామర్ పార్ట్ టుమారో క్లాస్ I will explain. Okay, now bye.